मुख्यमंत्री अन तरह కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తా ఉంది సాధారణ ప్రజానికానికి ఏ విధంగా లబ్ధి చెందుతా ఉన్నారు గది మనం అర్థం చేసుకోవాలి లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబం కూడా కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలా 71 మందికి మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం మన ఇంత పెళ్లి పెట్టుకుంటేనే 10000 మల్ల మల్ల సంవత్సరం 50000 సరిపోతలేవని దాని 75000 చేసి మల్ల మల్ల సంవత్సరం 75000 కూడా కాదు బీదోలు చాలా మంది ఉన్నారని ఇయాల 1,116,000 రూపాయలు ఇయాల మీ కడ్నం పంపించినట్లు మీ చెక్కులు పంపిస్తా ఉన్నారు మరి ఇంతకు ముందు ఎవరైనా చేసిరా ఆలోచననే చేసిరా ఒకడన్నా ఇచ్చిందా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అయిపోయింది కదా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిరు పోయిరు ఒక్కనికన్నా ఈ కళ్యాణ లక్ష్మి పథకం పెడదాం బీదోల కుటుంబాలకు ఆదుకుందామన్న ఆలోచన ఒక్కరన్నా చేసిరా అందుకే నేను మీ అందరిని కోరేది మీ ఇంటి పెద్దగా ఒక మేనమామలాగా ఒక తండ్రిలాగా ఆలోచన చేసి బీదోళ్ళకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మనం గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదృష్టం ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం అంటే మీరు ఎంత సంతోషపడుతుందో ఇలా 100,000 రూపాయలు వచ్చాయని మీకంటే ఎక్కువ మేము వేదిక మీద ఉండొల్లని సంతోషపడుతున్నా మా చేతుల మీద ఇంత మంచి పని జరుగుతుందని ఇడ మీకు ఇలా చెక్కులు చేయనికొచ్చిన ఇంత ముందే కొతకోడకెళ్ళి మా వసీం వచ్చే సంతకాలు పెట్టించుకోనిపా ఏంటి వానికి 100,000 రూపాయల సహాయం అందుతది నేను ఇయాల మీ అందరిని ఎందుకు కోరుతున్నా కేసీఆర్ గారిని గుండెల్లో ఎందుకు పెట్టుకోవాలని కోరుతున్నాం ఇయాల మీకు వచ్చింది చెక్కు రేపు మీ ఇంటి పక్కనే ఆడపిల్ల ఉంటే ఆ అమ్మాయి కూడా రావాలి మీకు ఇటు పక్క అమ్మాయి ఉంటే వాళ్ళ పెళ్ళి అయితే వాళ్ళకు కూడా రావాలి మీ ఊర్లో ఎంతమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే గంత మందికి చెక్కు రావాలి కేసీఆర్ ఉండాలి కార్ గుర్తుది ఉండాలి గది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకే లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబం కూడా ఇయాల గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలివి ఉండాలి వాళ్ళకి మాట్లాడనికే తెలివి ఉండాలి సోయి ఉండాలి అరే 70 ఏళ్ళల్లా మే వచ్చి 7 ఏళ్ళు అయ్యింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళే కదా రాజ్యం ఏలింది ఒక్కనికన్నా సోయి ఉన్నదా తెలివి ఉన్నదా ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన చేసినారా ఇలా ఇలా రైతు బంధు రైతు బీమా కింద 5,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నాం మనం ఆలోచన చేయాలి ఎంత గొప్పగా కేసీఆర్ ఆలోచన చేసిండది రైతు చచ్చిపోతే గుంట పొలమున్న రైతు చచ్చిపోతే కూడా ఇలా వారం 10 రోజుల్లో 5,00,000 రూపాయలు వచ్చేటట్లు చేసిండు కేసీఆర్ సార్ ఇలా రైతు చచ్చిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది అప్పటి వరకు మంచి బతికిన కుటుంబం ఉంటి పెద్ద చనిపోయేసరికి రోడ్డు మీద పడతారు పిల్లలు భార్య పిల్లలంతా కానీ వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇన్సూరెన్స్ పెట్టి మీ తోటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గవర్నమెంటే మొత్తం కట్టి ఇలా ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు వారం రోజుల్లో ఏ పైరవి లేకుండా వస్తుందంటే దాని వెనకాల ఉన్న ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకుంటున్న వాళ్ళు కానీ రైతు బీమా తీసుకుంటున్న వాళ్ళు కానీ ఇక్కడ మన లీడర్లు కానీ అందరూ వ్యవసాయంతో సంబంధం ఉన్నోళ్ళే మన నియోజకవర్గంలో దాదాపు 95-96% అంతా వ్యవసాయం మీదే బతుకుతారు మొన్నటి వరకు నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు రైతు బంధు పైసలు ఎట్లా పడ్డాయి టపా 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 అందరికి మెసేజ్లు వచ్చినాయా లేదా అట్లా అక్కుసో వస్తాను నిప్పించాను కరోనా తోటి అందరికి ఇబ్బంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఈ ఇంత కష్టకాలంలో కూడా రైతు బంధు పైసలు సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ వంచుతుందంటే ఎంత గొప్ప ఆలోచన అర్థం చేసుకోవాలి పోలు పొలాల దగ్గరికి వచ్చి కొనుక్కున్నాం దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఒక మన కేసీఆర్ తప్ప ఇంకా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి దాంట్లో 17-18 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి మరి ఆ రాష్ట్రాల్లో ఎవడన్నా ఒంటుండా వరి కొనుగోలు ఇంతకుముందు మా కృష్ణయ్య గారు హనుమంతరావు గారు చెప్పారు గీడ బార్డర్ పోతే మక్తల్ దారితే రైచూరే గద్వాలకు వెళ్ళి దారితే రైచూరే డ్రామాలు చేసే ప్రతిపక్ష నాయకులారా మీరు ఆలోచన చేయండి పక్కల్లే కదా మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకల ఈడ కేసీఆర్ 1886 రూపాయలు పెట్టి వరి కొనుగోలు మీ పొలం దగ్గరకు వచ్చుకుంటే ఇదే రాయచూరులో 1400 మిల్లర్లకు అమ్ముకుంటున్నారు అంటే మట్టలు దాటి నది ఊతల 1850 అవతలకు వస్తే 1400 ఈడ మాత్రం జెండాలు పట్టుకొని తిరుగుతారు సాధనైతే గా రాష్ట్రంలో పోయి అరే తెలంగాణలో కేసీఆర్ కొంటుండ్రు మీరు ఎందుకు కొంటలేరు నాయన అని గాఢ ధర్నా చేయాలి
मोन कोट मंडल धर्ना चेयपोते रैतुल तिप्पिकोट्टिर्रु अरे मी नाटकाल चालबोरा केसीआर इपड़क अभी उन्ना मल्ला लारील वच्चाई मेद षो पुटअप वाट्सअप फोटो रैतुल तिट्टि पंपिंचिर्रु अंदुके रैतांगं आत्महत्य चेसुकोवाले केसीआर कंटे मुंदु 14-15 मंदि मुख्यमंत्री ई राष्ट्रान्नि पालिंचिर्रु उक्कनि कन्नकि रैतु बंधु इद्दामन्न आलोचन वच्चिंदा उक्कनि कन्नकि रैतु बीमा इद्दामन्न आलोचन वच्चिंदा ఎంతసేపు వాన్ కడుపెట్ట నింపుకోవాలన్న ఆలోచన చేసిండు కానీ రైతు కడుపెట్ట నింపుదామన్న ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఒక ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు లక్ష్మి ఈ చంద్ర కలి జీకా ఏంది ఇక్కడ మైండ్ మొలసమంట చెక్కులు తీసుకున్న వాళ్ళు అందరూ కుర్చీలో కూర్చోవాలి మళ్ళీ అందరూ గ్రూప్ ఫోటో తీసుకునేది ఉంటది బాగా పాండు चक्कुल మూడో బిడ్డకు 75,000 మూడో బిడ్డకు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి కొత్తలపల్లి చిన్నమ్మ రాజు ఎనికి మేడం అన్న రైట్ అన్న